ప్రదేశ్ పార్టీ గడప అనుకుంటున్నలో భాగంగా మన టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు దీవించి పంపించినటువంటి కాన్స్టిట్యున్సీలో వివేకానంద గారు అయితే కాన్స్టిట్యున్సీ బాగుపడుతుంది. డివిజన్ మొత్తంలో కూడా డివిజన్లలో కూడా అన్ని అభివృద్ధి వివేకానంద గారి దయవల్ల, శంకర్ రావు గారి దయవల్ల. అందుకే ప్రతి ఒక్కరూ కార్యకర్తలు ముందుకు వచ్చి టీఆర్ఎస్ గులాబీ పండుగను అందరూ జరుపుకుంటున్నారు. అందుకే జరుపుకున్న సందర్భంగా అందరికి పేరు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కారు గుర్తుకు ఓటేసి వివేకానంద గారిని దీవించి కేసీఆర్ గారికి కానుకగా పంపాలని అందరికి మనస్ఫూర్తిగా వేడుకుంటూ అందరి దగ్గర సెలవిస్తున్నాను. హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో మరి 129 సురారం డివిజన్ లో ఈరోజు పెద్ద ఎత్తున జెండా పండుగ జరుపుకుంటా ఉన్నాం. మరి గుండె గుండెకి గులాబీ జెండా అని ఒక పేరు పెట్టుకుని మీ ముందుకు వెళ్తా ఉంటే ప్రజల నుంచి మాకు ఘన స్వాగతం మరి లభిస్తూ ఉన్నది. ప్రజలు మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మేము కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలో ఉండి కేసీఆర్ గారిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుంటామని శపథం చేస్తా ఉంటే మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన పనులు మరి ఇప్పటికే ప్రజలకు చేరుకుని ఆ ఫలాలు ఇచ్చినాయి కాబట్టి ప్రజలు ముందుకు వచ్చి మరి హర్షం వ్యక్తం చేస్తున్న సంగతి సందర్భంగా మనీ చేసుకుంటూ మరి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో 100 సీట్లు సాధించి తీరుతాం. ప్రజల నుంచి ఆ రకంగా మాకు స్పందన వస్తా ఉన్నది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్టు కల్లిబూలి నాయకుల కల్లిబూలి మాటలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఈ రోజు విషి భగీరథ ద్వారా కొత్తుల్లాపూర్ నియోజకవర్గంలో మరి జటిలంగా ఉన్నటువంటి తాగునీటి సమస్య పరిష్కరించుకోగలిగినాం. ఇక్కడ మా నియోజకవర్గంలో మరి జీడిమెట్ల గాని గాంధీనగర్ బాలనగర్ లో అనేక పరిశ్రమలు ఉన్నాయి. ఈ కరెంట్ పెరిగైనటువంటి విద్యుత్ సరఫరాతో అవి చాలా బాగా నడుస్తా ఉన్నాయి. చాలా మంది కార్మికులకి చాలా మంది కూడా ఉపాధి లభించింది కాబట్టి తిరిగి కేసీఆర్ గారు అయితేనే మరి చక్కటి పరిపాలన రాష్ట్రంలో సాగుతుంది, మాకందరూ కూడా బాగుంటుంది అని చెప్పి అందరూ కూడా భావిస్తా ఉన్నారు. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే ఈ వ్యవస్థనంతా కూడా అస్తవ్యస్తం చేసి మళ్ళీ కష్ట రోజులు వస్తాయి, మనకి మళ్ళీ ఇబ్బంది రోజులు వస్తాయని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాబట్టి మరి ఈరోజు కుల మతాలకి ప్రాంతాలకి అన్నిటికీ అతీతంగా మరి ఖచ్చితంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి బలంగా ప్రజల నుంచి మరి వచ్చిన స్పందన చూస్తా ఉంటే తప్పకుండా మేము కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో భారీ విజయం సాధించబోతున్నామని చెప్పి స్పష్టమైన సంకేతాలు వస్తా ఉన్నాయి. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పి ముందుకు వస్తా ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా మరి అన్ని డివిజన్ లో ఈ కార్యక్రమం జరుపుకొని ప్రజలను ఉత్సాహపరిచి కార్యక్రమం సమీకరించుకుని పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టబోతున్నామని సార్.